పార్లమెంట్ సమీక్ష సమావేశాన్ని ఇచ్చేసినటువంటి జన సైనికులు, మహిళా మహిళలకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చారు, మరో ఎంతోమంది నాయకులు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కింద స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి వరకు ఉన్నత స్థాయి వరకు మూడు వర్గాలలో గుండెల్లో ఒక మంచి వ్యక్తిగా, మచ్చలేనటువంటి వ్యక్తిగా, ఒక కేసు లేనటువంటి వ్యక్తిగా, నీతి నిజాయితీకి నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మీ రాష్ట్రంలో ప్రతి కుటుంబం గుర్తించింది. మరి అలాంటి గొప్ప నాయకులు ఈ జనసేన పార్టీ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో అనుభవించినటువంటి మన మనోహర్ గారు, మీరు చూశారు స్పీకర్గా పనిచేసినప్పుడు, అంత ముందు చూశారు, ఇప్పటికీ ఎంతోమంది స్పీకర్లు చూస్తున్నాం. ఎంతమంది స్పీకర్లు వచ్చినా వీరే కనిపిస్తారు మనోహర్ గారు మన కళ్ళకి. అంత హోందాగా సభను నడిపించి ఎంతో తెలివితేటలతో ఎన్నో సమస్యలను పరిష్కరించినటువంటి మరి మన మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సబ్జెక్ట్స్ అంతా కూడా మనం చాలా విలువైంది సమయం, మూడే మూడు ముక్కల్లోనూ ముగిస్తాను. సబ్జెక్ట్స్ అన్ని మన నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నాం, మనం పనిచేసుకుందాం మాట్లాడుకొని. ఈరోజు జనసేన పార్టీకి వారధంలాగా ఎంతో జనసైన్యం నిలబడి రాత్రి పగలు కూడా ఎలక్షన్లో కష్టపడి ఎండలో పనిచేసి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జనసైన్య మహిళలకు శిరసవించి మరొక్కసారి నమస్కరిస్తున్నాను. మన మధ్యన సమస్యలు రేకెత్తిస్తారు, మన యూనిటీని దెబ్బ కొట్టడానికి కొంతమంది రెచ్చగొడుతుంటారు. మీరందరూ గమనించండి, పెద్ద మనస్సులో సమస్యలు మనం పరిష్కరించుకోవాలి, అది నాయకులకి సంతోషాన్ని ఇవ్వాలి మన నియోజకవర్గాల నుంచే తప్ప ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా సమస్యలు పెంచుకోవద్దని మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను ఈ సభాముఖంలో. ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎంతోమంది సీఎంలు వచ్చారు, ఎంతోమంది సీఎంలు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితేనే ఒక సింహంలాగా ఉంటుంది, నడిస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తలని ఎలా అంటారు, సింహం చూడు దిలిపినట్టు ఉంటుంది. ఎవరైనా సీఎంని ఇప్పటి వరకు చూసామా? ఏ సీఎంనైనా చూసామా? అంత హుందాతనం, అంత రాజసం, ఆయన మాటలో క్లారిటీ, స్పష్టంగా మాట్లాడతారు. ఏ సీఎం అయినా మాట్లాడారు ఇప్పటివరకు. మరి ఈరోజు కొన్ని పార్టీలు ఎంతోమంది పెద్దలు కుట్రలు చేసి ఇవాళ ఓడించగలిగినా కూడా ప్రజల్లో నిజమైన గెలుపు మన పవన్ కళ్యాణ్ గారిదని మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు ఏడ్చిన ఓట్లు జనం బాధపడుతున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, మీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలి, పొరపాటు చేసే ఓట్లు వేస్తాను చెప్పి ఓడిపోయాన బాధ లేదు, ఆనందం. ఆ మాటలు విని ప్రజల మధ్యన మాటలు వినేది. ఇవాళ ఎవరో ఉంటే ముఖ్యమంత్రిలో పెద్దవాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తీసుకెళ్ళి ఇప్పుడు పెట్టుకుంటున్నారు ప్రతి ఇంట్లో. ఈ నా సీఎం అవ్వాలి తొందరగా అని చెప్పి మీ అందరికీ చెబుతున్న జన సైనికులు, మీరు ఎంతో కష్టపడ్డారు, మహిళలు ఎంతో కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ప్రతి గ్రామంలో రానున్న రోజులు మనే అలనాడు భారతంలో కౌరవులు ఎంతో కష్టపడ్డారు, అధర్మంతో రాజ్యాన్ని తెచ్చుకున్నారు. దేనితో తెచ్చుకున్నారు? పాచికలనే యంత్రాలతో తెచ్చుకున్నారు మోసం చేసి. మరి ఈరోజు ఈవీఎంలనే యంత్రాలతో మోసం చేశారు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఓట్లు వేస్తే జనసైన్యం అనిసరి భుజాల మీద జెండాలు పెట్టుకొని వందలాది మంది తిరిగితే ఆ గ్రామాల్లో మూడు ఓట్లు పది ఓట్లని పడడం అంటే ఎంత మోసం అది. ప్రతి గ్రామాల నుంచి భజన సైనికులు వచ్చి నడి రోడ్డు మీద బ్యాలెట్ పేపర్ పెట్టడం మీకు గుద్దుతాం, రాజీనామా చేస్తారు ఎమ్మెల్యేలని చెప్తే
వద్దు అయిపోయింది, ఏది అయిపోయింది. మన నాయకుడు సింహం, మన నాయకుడు నడకలో నిజాయితీ ఉంది, మన నాయకుడు మాటలో నిజాయితీ ఉంది, ప్రవర్తనలో నిజాయితీ ఉంది. అసలైన ససలైన రాజకీయవేత్త ఇప్పుడు చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజులు మనయే ఈ గొడవలు మనకు వద్దు. 3 సంవత్సరాలలోపు పడదాం, 2024 కాదు 2023లోనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ లో ఉన్నట్టు గొప్ప పవర్ స్టార్, పవర్ స్టార్ అని మీరు అందరూ అంటారు. తెలియని ఇంకో పవర్ ఉంది, ఎంత అద్భుతమైన పవర్. ఆ పవర్ ఏంటంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశాన్ని భద్రత కల్పించే సైన్యం ప్రాణత్యాగానికైనా రెడీ అయ్యి బోర్డర్స్లో మన దేశాన్ని రక్షించుకోవడానికి ఉన్న వాళ్ళు 2 లక్షల చిల్లర మంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారిలో 16 లక్షల మంది సైనికులు ప్రాణాలు ఇవ్వడానికి ఉన్నారు మన జన సైనికులు. అది నాకు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గొప్ప అదృష్టం, ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ అంత అదృష్టం రాదు. మన పవన్ కళ్యాణ్ గారు ఇంత లక్షలాది మంది ప్రాణం ఇవ్వడానికి మన రాష్ట్రంలో ఉన్నారంటే, దేశ భద్రత కల్పించిన తప్ప 2 లక్షల మంది ఉంటే 16 లక్షల మంది మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఊమంటే సారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మన అందరం కూడా రేపు 3 సంవత్సరాల్లో పవర్ స్టార్ పవన్ గారు మన అధినేత సీఎం అవుతున్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా తెలియజేస్తున్నాను. మీ కష్టానికి మంచి రోజులు వస్తాయి. మరి ఇంకోటి చెబుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారి కలయిక, శ్రీకృష్ణ అర్జునుల కలయిక, వారిద్దరికి ఎదురు లేదు. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతారు. భారతదేశంలో భారతంలో 12 సంవత్సరాలు అనుభవించి రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మరి 3 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే పరిస్థితికి వచ్చే, దేశాన్ని పరిపాలించే స్థాయికి వస్తారు మన పవన్ కళ్యాణ్ పవర్ గారిని అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు దగ్గరలో ఉన్నాయి. మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మేము కూడా గ్రామాల్లో కష్టపడి పని, ఇంకొక 1 మంత్ అయిపోతే మనం అందరం కూడా గ్రామాల్లో ప్రతి నియోజకవర్గాలు కష్టపడ జన సైనికులు వేసుకొని ప్రజల సమస్యల పట్ల మనం నిరంతరం ప్రజల్లో ఉండి ఈ నియోజకవర్గాలన్నీ కూడా కష్టపడుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి మనం మెసేజ్ ఇచ్చే విధంగా, సర్వేలో తెలిసే విధంగా కష్టపడదని తెలియజేస్తూ సార్, ఒక అవకాశం ఇస్తే చిన్న డైలాగ్, మీ డైలాగ్ ఒక్కటి చెప్తాను సార్, చిన్న సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించినప్పుడు ఒక డైలాగ్ చెప్పారు. మా నియోజకవర్గం అందరికీ నేను చెప్పేవాడిని, మీ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నాకు కొంచెం తిక్కు ఉంది, దానితో లెక్క ఉంది అన్నారు. అది సినిమా కానీ నిజ జీవితంలో మీ అందరికీ చెప్తున్నా, లెక్క ఉంటే పవన్ గారికి ఉంది. ఈ రాష్ట్రంలో గతికన్నా గోకన్నా అందరూ దోచుకున్నాయని కూడా ప్రతి కుటుంబానికి రాష్ట్రం లెక్కలన్నీ కూడా అప్పచెప్తారు రాబోయే రోజులని అందరూ తెలియజేస్తున్నా. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు, జనసేనకి, మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ తెలియజేస్తూ మరి సలహా తీసుకుంటా, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అండి. అమరావతి దద్దరిల్లింది, ఢిల్లీ మోడీ గారికి కూడా వినబడింది ఒక గర్జన. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.